హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కొంచెం ఓల్డ్ వీడియో అనేది, శారీ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, దాని బిజీతో పడి వీడియోస్ అన్నీ పెండింగ్ ఉండిపోయినాయి అన్నమాట. అండ్ బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం టమాటా చారు చేస్తున్నాను మా స్టైల్లో. చాలా డిఫరెంట్స్గా చేసుకోవచ్చు, చాలా వెరైటీగా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను, ఎప్పుడో ఒకటేలాగైతే అస్సలు చేయను నేను, అది రాదు కూడా. ఏందో అంతే. ఫస్ట్ అయితే చారు కోసం టమాటాలు, చింతపండు, పసుపు వేసి మరగడానికి పెట్టేశాను. అండ్ ఇక్కడైతే గోర్చిక్కుడుకాయని ఫ్రై చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ పసుపు కూడా వేసుకుని దీంట్లోని, సారీ, అల్లం ఎల్లిగడ్డ. మీకు కావాలంటే ఓన్లీ వెల్లుల్లిగడ్డ కూడా దంచి వేసుకోవచ్చు. నేనైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాక ఒక రెండు టమాటాలు ఇలా మీడియం సైజ్గా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం పెట్టాను, మరీ ఫుల్ పెట్టకండి, మాడిపోతుంది. చూడండి, ఇక్కడ చారు కూడా మరిగిపోతుంది. దీంట్లో సగం కారము, సగము మిరియాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి ఉంటాయి కదా, ఆ కొబ్బెర, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేశాను. ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. ఒక హాఫ్ ఉంది అన్నమాట ఈ కొబ్బరి అయితే, చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. ఈ గోర్చిక్కుడుకాయ ఫ్రైని కూడా పచ్చి కొబ్బరి వేసి చాలా వెరైటీగా చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా గోర్చిక్కుడుకాయ అయితే చాలా బాగుంటుంది, మా ఇంట్లో అయితే ఫేవరెట్ అనమాట అందరికీ. ముందైతే నేను ఒక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక రెండు విజిల్ పెట్టుకున్నాను. రెండు విజిల్ పెడితే మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి చూడండి. దీంట్లోనే కారం వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కారంతో కూడా చేసుకోవచ్చు ఈ ఫ్రైని అయితే. ఫ్రై కమ్ కర్రీ రెండు రకాలుగా అనిపిస్తుంది అన్నమాట, నాకు రెండు రకాలుగా దాని పేరు పెట్టుకోవచ్చు. మన చేతిలోనే ఉంది ఆ కర్రీ కాబట్టి దాన్ని ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు, బాగుంటే చాలు. చూడండి, ఇప్పుడైతే కారం కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి గోర్చిక్కుడుకాయ వేసేసాను. వేసి బాగా కలుపుకొని ఇప్పుడైతే దీంట్లో కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నాను. దీంట్లో చాలా
కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్పి కొంచెం దూరం పెట్టి మొత్తం తీసి.